చల్లగా పాడుతా తీయగా చల్లగా శ్రీకర్ రా శ్రీకర్ ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం బాబా సెహగల్ అండ్ రీటా కలిసి పాడిన పాట జల్సా సినిమా నుంచి సరిగమ పద నిస మన వాడనుకుంటే చలి కాడు కాడు విమానమై భుజాలపై సవారి చేయిస్తాడు మగవాడనుకుంటే విలువాడు కాడు ప్రమాదమై క్షణాలలో శివాలు పుట్టిస్తాడు దూసడి పూలను తెచ్చిపెట్టమంటే మొక్కలని తొలగొస్తాడు ఇమ పాదం వచ్చి పెంచుకుంటే కొన్ని ఊయలు పుట్టాడు హే సరిగ్గా మప్పద అరే కరో కరో జర జల్సా కన్నా ముందు నసీర్ అడగాలనుకుంటున్నా కట్ నోట్స్ ఎలా పాడావు ఒకసారి జల్సా
యాక్చువల్గా మేము రికార్డ్ చేసేటప్పుడు మొత్తం సౌండ్ వేవ్ లాగా వస్తుందన్నమాట, పాడినంతా వేవ్ లాగా రికార్డ్ అవుద్ది. అయిన తర్వాత దాన్ని సౌండ్ ఇంజనీర్ కట్ చేస్తాడు. కట్ చేసి ఒక బిట్ నుంచి ఇంకో బిట్ మ్యూట్ చేసి, ఒక బిట్ నుంచి మ్యూట్ చేసి, బిట్ నుంచి మ్యూట్ చేసి అలా చేస్తే ఆ సౌండ్ ఇలా వస్తుంది. అది గొంతులోనే అతను చేసేస్తున్నాడు, మామూలు విషయం కాదు. వెరీ గుడ్. అండ్ టోటల్గా టెంపోలో రావడం ఒకటి, అది మేము కటింగ్ కూడా టెంపో పెట్టుకుని చేస్తాం. ఇది టెంపోలో రావడం మాన్యువల్గా, ఇట్స్ వెరీ 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 టఫ్, వెరీ టఫ్. గుడ్ నజీర్, కంప్యూటర్ అవసరం లేకుండా నేను పాడగలనని మొత్తం అందరికీ ఛాలెంజ్ చేస్తున్నాం. నిన్ను మర్చిపోలేదు లేరా, వస్తున్నాను నీ దగ్గర కూడా. వెయిట్. ఇలా ఇలా ఉన్నవాళ్ళు చాలా డేంజర్ గురు గారు. అమ్మో చాలా ఇంత బుద్ధిగా అనిపిస్తున్నాడు, మొదలు పెడతాడు. నీ బుద్ధిగా ఎక్కడ ఉన్నాడు వాడు, ఇక్కడ వాడు బుద్ధిగా లేడు వాడు. అది ఇది బుద్ధిగా ఉండటం, అది ఈజ్ ఎంజాయింగ్ ఇట్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ఇట్. వాడు అక్కడ కూడా అలాగే ఉంటాడు, అక్కడ కూడా అరే అరే. యా, నీ పాడడం అంతా నచ్చింది నాకు. వాయిస్లో ఎంత ఎనర్జీ ఉందో అంతే ఎనర్జీ బాడీలో కూడా అలవాటు చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది అని నాకు అనిపించింది. అర్థమైందా? నీ వాయిస్లో గొప్ప ఎనర్జీ ఉంది, దాన్ని బాడీలో కూడా యాడ్ చేసుకుని ఇంకా ప్రొజెక్ట్ చేయగలిగితే ఇంకా చాలా బాగా వస్తుంది. నీకు అది తెలియని ఒక సీక్రెట్ నేను చెప్పా ఇప్పుడు, ఇక్కడ నుంచి అది ట్రై చేయి. యు వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. అది చెప్పింది ఏం తెలుసా, అది నేను చెప్పేస్తే నీకు ఇంక నేనేం చెప్పక్కర్లేదు. నువ్వు మామూలుగా ముందు వచ్చి నవ్వుతూ సరదా ఇప్పుడున్నావు కదా, పాట అయిపోగానే ఇలా ఉంటావు. పాట పాడుతున్నప్పుడు చాలా సీరియస్గా ఉంటున్నావు అన్నమాట. ఇప్పుడు కర్రో కర్రో జల్సా అంటే ఆయనలాగా నువ్వు అటు ఇటు స్టేజ్లో తిరుగుతూ పాడక్కర్లేదు. బట్ దట్ సార్ట్ ఆఫ్ నా శరీరంలో కూడా అది నువ్వు ఎంజాయ్ చేస్తున్నట్టు కనపడితే చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్లీ సాంగ్ ఈ పాట, చాలా పాపులర్ సాంగ్, అందరూ విన్నారు. కానీ ఎవరికి కానీ దీంట్లో ఉన్నటువంటి చమత్కారం సీతారామ శాస్త్రి రాసింది ఏంటని తెలియదు. ఒక లార్జర్ దాన్ లైఫ్ ఆర్టిస్ట్ మీద పాట రాయడం ఎప్పుడు కష్టమేనండి. ప్రతిసారి ఈ పాటతోటి అతని గొప్పదనాన్ని ఇలా చెప్పేస్తా ఉన్న తర్వాత ఆ తర్వాత ఏమిటి చెప్పాలి, ఇంకో సినిమాలు ఏం చెప్పాలి అని ప్రతి కవికి ఉంటుంది ఆ ప్రాబ్లం, చూపించే ప్రతి దర్శకుడికి ఉంటుంది ఆ ప్రాబ్లం. ఇది సునామీ ఎదురుగా వస్తే ఎలా కనపడుతుందో, తుఫానే తలుపులు తడితే ఎలాగ వినపడుతుందో తెలియకపోతే చూడరా బాబు, హీఈస్ ది హ్యూమన్ సునామీ. అక్కడ మొదలెట్టి హైట్ ఎంత ఉంటాడో కొలవాలనిపిస్తే అమాంతం అలా అలా మౌంట్ ఎవరెస్ట్ అవుతాడు. ఫైట్ ఏం చేస్తాడో అని సరదా పడితే స్ట్రెచ్చర్ తనై సరాసరి వార్డుకు చేరుస్తాడు. అరే గడ్డిపోచ అనుకుని తెంచడానికి వస్తే గడ్డపార నమిలేస్తాడు. గుండు సూది చేతికిచ్చి దండగుచ్చమంటే కొండ తవ్వి పారేస్తాడు. ఉత్ప్రేక్ష ఇది, బట్ ఇట్ ఎంత ఎక్స్ట్రాడినరీగా రాశాడన్నదన్నమాట. ఆ ఉత్ప్రేక్ష అంటే ఎక్స్ట్రా ఆర్డినరీ, ఆర్డినరీగా ఉండేటటువంటి ఒక తత్వాన్ని ఎక్స్ట్రాడినరీగా చూపించడం అనేటటువంటిది. ఈ పాటలో హడావిడిలో మనం మాటలు మర్చిపోతాం అన్నమాట. ఎంత గొప్పగా రాశాడు పాట, చాలా బ్యూటిఫుల్లీ రిటర్న్. దట్స్ వై హీ ఈజ్ సిరివేనల్ సీతారామ శాస్త్రి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అస్ అ బ్యూటిఫుల్ సాంగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. వెళ్ళి రావయ్యా.